నమస్కారం. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఆచార సంప్రదాయాలను ముఖ్యంగా గ్రంథాలను వక్రీకరిస్తూ అనేక రకాలుగా హిందూ ధర్మంపై దాడి చేస్తున్నారు అనే ఒక అంశాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న వారికి సరైన సమాధానం ఇస్తూనే ప్రజల్లో చైతన్యం కలిగించాలి, క్షేత్రస్థాయిలో ఉన్న హిందువులందరికీ కూడా మనవైన సాహిత్యాన్ని మనవైన గ్రంథాలని వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ మొదటి చర్చా కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ గ్రంథాలని ముఖ్యంగా వేదాల్ని లేదా ఉపనిషత్తుల్ని లేదా గ్రంథాలని కోట్ చేస్తూ అనేక అంశాలని వక్రీకరిస్తూ ఒక యథేచ్ఛగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశాల్లో ఏంటి, మనకున్న అభ్యంతరం ఏంటి, ముఖ్యంగా హిందూ ధర్మ గ్రంథాలు ఏం చెబుతున్నాయి, వాళ్ళు ఎటువంటి ప్రచారం చేస్తున్నారు, ఇటువంటి అనేక అంశాలని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కృష్ణ యజుర్వేదాన్ని అధర్వణ వేదాన్ని అవపోసన పట్టిన పండితులు గుదిమెల్ల మురళీకృష్ణమాచార్యులు గారు, అదేవిధంగా సాహితీవేత్త విఠలాచార్య జోషి గారు, దర్శనం పత్రిక సంపాదకులు ఎంవిఆర్ శర్మ గారు అండ్ విశ్రాంత ఆచార్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టీకే చూడామణి గారు. నమస్కారం చూడామణి గారు, శర్మ గారు, జోషి గారు అండ్ మురళీకృష్ణమాచార్యులు గారు, చర్చకు స్వాగతం. ముందుగా మురళీకృష్ణమాచార్య గారు, మనుషులంతా సమానమే, వసుధైక కుటుంబం అని చెప్పిన హిందూ సంస్కృతి అంటూ ఉంటారు, అటువంటిది హైందవ క్రైస్తవం అన్న పదంతో కావచ్చు, అటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించి హిందువులకు సంబంధించిన అంశాలని లేదా వేదాలని ఉపనిషత్తుల్ని కోట్ చేస్తూ హిందువుల గ్రంథాల్లో కూడా క్రైస్తవంకి సంబంధించి క్రీస్తుకు సంబంధించిన అంశాలు ఉన్నాయంటూ చెప్పడం ఎలా అభ్యంతరకరం అవుతుంది? మిమ్మల్ని గాయపరిచిన అంశాలు ఏంటి? మన సంప్రదాయమే సనాతనమైనది. మన వైదికమైనటువంటి జీవనధారకు సంబంధించిన హిందూ సంప్రదాయంలో ఈ మతాన్ని గౌరవించకూడదు, ఈ మతాన్ని లేకుండా చేయాలనేటువంటి ఉన్న ఉద్దేశ్యం కలిగిన వ్యక్తులు ఇంకా శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః. ధర్మం ఏదైతే ఉన్నదో ప్రపంచంలో ఉండే వారందరికీ అందాలి, సరైనటువంటి ధర్మం అందాలి అనేటువంటి శృణ్వంతో విశ్వమార్యంలాగా ఒక గొప్ప ఉద్దేశ్యంతో ఉన్న వ్యక్తులం తప్ప ఏ ఇతర గ్రంథాలను తప్పుగా చెప్పడము, ఆ ఇతర గ్రంథాలు లేవని చెప్పడము అనే పని మనం చేయం ఫస్ట్. రెండవది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సైద్ధాంతికంగా ఒక దాడి జరుగుతోంది అని స్పష్టంగా తెలుస్తోంది. అది ముస్లిమ్స్ కావచ్చు లేదా ఈ క్రైస్తవులు కావచ్చు చేసేటువంటి ఆ దాడిలో అనేక పుస్తకాలు వచ్చాయి ఇప్పుడు గతంలో మనకి, మన ముఖ్యంగా మన గ్రంథాల మీద, మన రాముడి మీద, మన కృష్ణుడి మీద, వారి మీద విమర్శిస్తూ వచ్చాయి. ఇంతకు మించి ఇంకొక ముందడుగు వేసి వేదాలలోనే క్రీస్తు యొక్క దర్శనం అవుతోంది, వేదాలలోనే క్రీస్తు యొక్క పుట్టుక గురించి ఉన్నది అంటూ వేదమంత్రాలకి ఒక ప్రత్యేక రీతిలో వ్యాఖ్యానం చేసేటువంటి ఒక పుస్తకంగా ఇప్పుడు ఈ చాలా పుస్తకాల్లో హైందవ క్రైస్తవం కనిపిస్తుంది. దీంట్లో వేదమంత్రాలను ఉటంకించారు వారు. ఈ వేదమంత్రాలను ఉటంకించేటువంటి వ్యక్తి ఆ వేదమంత్రంలో ఉండేటువంటి భావాన్ని కాకుండా తనకు అనుగుణంగా తాను ఏం చెప్పదలుచుకున్నాడో దానికి అనుగుణంగా దీన్ని మార్చుకోవడం అనేది ఒక అభ్యంతరం. అయితే వేదమాత హృదయానికే విరుద్ధంగా దీనిటువంటి వ్యాఖ్యానాలు కూడా చేశారు. కాబట్టి ఈ హైందవ క్రైస్తవం అనేటువంటి ఆ పేరులోనే ఒక కపట దుర్మార్గపు దురుద్దేశ్యపు ఉద్దేశం ఉందని మా ఉద్దేశం. ఎందువల్లంటే, ఎందుకు ఆ మాట తీవ్రంగా అనవలసి వస్తుందంటే, మనస్సు కష్టం కలిగింది, గాయం కలిగింది కాబట్టి ఆ మాట అనవలసి వస్తుంది. మీరు ముందు మాటలోనే ఇందులో గనక తప్పులు ఉంటే నేను హిందూని అవుతా, మీరు నిరూపిస్తే మీరు క్రైస్తవు, మీరు నిరూపించలేకపోతే క్రైస్తవులు కండి అనే ఛాలెంజ్లోనే హిందూ వేరు క్రైస్తవులు వేరు అనేటువంటి ఉద్దేశాన్ని చెప్పిన వాడు హైందవ క్రైస్తవ అండంలో ఎంత మరి కాపట్యాన్ని ప్రదర్శిస్తున్నారో తెలుస్తుంది మనకి పుస్తకం ద్వారా. కాబట్టి ఇందులో ఉండే మంత్రాన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అనేదే ఒక ఉద్దేశం. ఓకే, హిందువులకు సంబంధించిన గ్రంథాల్లో క్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన ఉంది అని చెప్తున్నారు అనుకుందాం, వారు చెప్తున్న మాట అదే అయినప్పుడు హిందూ ధర్మానికి సంబంధించిన వేదాలని లేకపోతే ఉపనిషత్తుల్ని వారు చదవడాన్ని లేకపోతే వేదాలకు సంబంధించిన అంశాలని వాళ్ళు గౌరవిస్తున్నట్టుగా ఎందుకు భావించకూడదు? లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచమంతా బాగుండాలి, ఇది హిందూ ధర్మ సిద్ధాంతం. ఋషులు చెప్పారు, మన వేదాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్తున్నారు, ఇప్పుడున్న ధర్మాచార్యులు కూడా చెప్తున్నారు. మన మతంలో ఉండేటువంటి గొప్ప సారాన్ని, మన మతంలో ఉండేటువంటి మన పురాణ సాహిత్యాల్లో వేదాల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం చెబుతున్నాం, కానీ మనం ఎప్పుడు కానీ వేరే మతాల్లోకి జోక్యం చేసుకోవడమా, వేరే మతాల్లో ఉండేటువంటి వాటిని ఎత్తి చూపడమా, లేకుంటే విపరీతార్థాలు చేయడమా, విశ్లేషణ చేయడమా మనం ఎప్పుడు చేయలేదు.
మీరూ బాగుండండి, మేము బాగుండి, మనమంతా బాగుందాం, లోకమంతా కూడా సుభిక్షంగా కళ్యాణకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. కొంతమంది కుహన మేధావులు మన వేదంలో ఉండేటువంటి నిగూఢ అర్థాన్ని గ్రహించకుండా, మన పండితుల చేత శిష్యరికంతో వేద సారాన్ని తెలుసుకోకుండా వచ్చి రాని ఆ విద్యాభ్యాసంతో దానికి విపరీత అర్థాలు చేస్తూ వాళ్ళ అల్టిమేట్గా వాళ్ళ లక్ష్యం ఏంటంటే హిందూ ధర్మాన్ని భూతద్దంలో పెట్టి ఏదో విధంగా తప్పును చూపించాలి అనే విధంగానే ఈ కుహనా మేధావులు ఈ రకమైనటువంటి ఈ దాడులు చేస్తున్నారు. సిద్ధాంతపరంగా వారు ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళు ఏదో ఒక పాయింట్ను తీసుకొచ్చి దాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మనల్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అద్దంకి రంజితే కాదు, ఇంకా చాలామంది ఈ మధ్య చేశారు. ఇప్పుడు తెలుగులో వచ్చింది ఒక్క పుస్తకం కానీ ఆంగ్లంలో దాదాపు 50కి పైగా 100 పుస్తకాలు వచ్చాయి. చాలామంది ఇప్పుడిప్పుడే దాన్ని మేల్కొంటున్నాం. దాని మీద మనము ప్రపంచ వేదికల మీద కానీ ఇలాంటి ధర్మం కోసం నిలబడ్డాయి భారత్ టుడే ఇలాంటి ఛానళ్ల ద్వారా కానీ చెప్పే అవకాశం వస్తుంది, ఇప్పుడు చెబుతున్నాం. కానీ ఈ వైదిక ధర్మం మొత్తాన్ని కూడా విపరీతార్థాలను తీసుకొస్తూ దీనికి వక్రభాష్యాలు చెబుతూ వాళ్ల మతాలు మన మతం కన్నా గొప్పవి అనే ఏకైక ఉద్దేశం చెప్పడానికి ఒక కుట్రవంతులు, ఒక పెద్ద కాన్స్పిరసీ. అందులో ఇది అద్దంకి రంజిత్, ఈయనకి ఏమాత్రం హైందవం మీద ప్రేమ లేదు, మన వేదాల మీద గౌరవం లేదు, వేదాల గురించి ఏమాత్రమూ అతను కూలంకషంగా చదివింది లేదు. ఒక మన దాశరథ రంగాచార్య గారు చెప్పినటువంటి రెండు మాటలను తీసుకొని ఎప్పుడూ ఆయన దాశరథ రంగాచార్య గురించి మాట్లాడింది లేదు, దాశరథ రంగాచార్య యొక్క జీవితం గురించి తెలియదు. దాశరథ రంగాచార్య గారు అనేక వేదికల మీద, అనేక ఛానళ్ల వద్ద అనేక పుస్తకాలు రాశారు, అనేక గోష్ఠులు రాశారు, వేదాల మీద అనేక భాష్యాలు వారు కొన్ని 100 ఉపన్యాసాలు ఇచ్చారు. ఎక్కడ విన్న పాపాన పోలేదు ఆయన. అదేది వినకుండా ఏదో రెండు మాటలు చెప్తూ ఆయన మాటలను వక్రీకరిస్తూ పూర్తి విరుద్ధంగా ఆయన వేదాలను తప్పుదోవ పట్టించే విధంగానే వాళ్ళ మతాన్ని వేదసారం ఉందని చెప్పే విధంగా ఈ కుట్రపూరితమైనటువంటి రచనలు మాత్రమే చేస్తున్నారు. ఇది కేవలం కుట్ర తప్ప హైందవ క్రైస్తవం అనే పెట్టడానికి అతని హక్కు లేదు. మా మతం గురించి మేము చెప్పుకుంటాం. మురళీకృష్ణమాచార్యులు గారు ఉన్నారు, మాకు స్వామీజీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఆధ్యాత్మికత ఉన్నారు. మా మతంలో గొప్ప గురించి, మా వేదాల గురించి చెప్పుకోవడానికి మేము చాలా మంది ఉన్నాం. నువ్వెవరు విపరీతార్థం చేయడానికి, హైందవ క్రైస్తవం చేయడమే నువ్వు నేరం. ఇది భారతీయ లౌకిక సిద్ధాంతాలకు విరుద్ధం, మా రాజ్యాంగానికి కూడా విరుద్ధం. అవసరమైతే దీని మీద మేమంతా కూడా కేసు. సంస్కృతం గురించి మనం మాట్లాడుతున్నాం. సంస్కృతమే ఒకవేళ మూలమైనప్పుడు వేదం తెలుసుకోవాలనంటే సంస్కృతం వచ్చి ఉండాలన్నదే ఒక వాదన కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో. సంస్కృత ధాతువు ఉండాలి, లేదా యేసు అనే పదానికి సంబంధించి ఒక ప్రస్తావన ఉండాలంటే ధాతువే లేదు అనే ఒక విమర్శ ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో భాష ముఖ్యమా, భావం ముఖ్యమా? భావం మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెప్తూ ఉన్నారు. అందులో తప్పేముంది? వేదాల్లో కావచ్చు, లేదా బైబిల్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ఒకే భావం ఉన్నప్పుడు దాన్ని అంగీకరించవచ్చు కదా. అందరికీ నమస్కారం అండి. చాలా చక్కటి ప్రశ్నలు వేశారు. ఒక సామాన్య గృహిణిగా నేను మాట్లాడతాను. ఈ ధర్మం అన్నా, ఈ భారతీయ సంస్కృతి అన్నా, వేద వాంగ్మయం అన్నా, ఆర్ష సంస్కృతి అన్నా ప్రాణాలు పెట్టుకునేటువంటి వాళ్ళం మేమందరం కూడా. దానికోసమే బ్రతుకుతున్నాం అని చాలా ధైర్యంగా ఆనందంగా చెప్పుకోగలం. వాటిని గురించి పిల్లలకు కూడా అన్నీ నేర్పిస్తూ చెప్తున్నటువంటి తరుణంలో పిల్లలు వచ్చి ఏమిటి ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని కొన్ని ప్రశ్నలు వేశారు ఈ మధ్య. అది చాలా బాధ వేసిందండి. అందుకోసం ఇందులో అన్వయించవలసిన ఆవశ్యకత వచ్చింది అనిపించింది నాకు. నా పరంగా నేను చెప్తున్నా, భాష ముఖ్యమే, భావం ముఖ్యమే, కానీ అన్ని చోట్ల భావం ఆ భాషకి ఒకటే ఉండదండి. ఇప్పుడు అన్నం తింటున్నామండి, సైంధవం తీసుకురా అని అడుగుతారు. అడిగితే అక్కడ అన్నం తినేటప్పుడు అది ఉప్పు అని తీసుకురావాలి. ఊరెడుతున్నాం, గుర్రం తీసుకురావాలి. ఆ పదానికి అన్ని అర్థాలు ఉన్నాయి. మీకు అదంతా ఎందుకు? భావం తీసుకోండి అంటే మీరేదో ఒక పదం వాడేసి మీ ఇష్టం వచ్చినట్లు భావం తీసుకోండి అంటే మాకు ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఒక్క సూత్రాన్ని గురించి చెప్తాం. అది భువనస్య నాభిహి అనేటువంటి సూత్రం. నాభి అంటే ఏమిటి? మధ్యస్థానము అని ఈ గ్రంథంలో మేము చదవడం జరిగింది. ఈ మధ్యస్థానం అని భారతదేశాన్ని తీసుకుంటే ఈ చిత్రపటాన్ని ఎలా వెయ్యాలి, మన మ్యాప్ దానికి మధ్యస్థానమా, భూమి యొక్క స్వరూపం ఎలా ఉంది? అసలు నాభి అంటే ఉత్పత్తి స్థానం. పద్మనాభుడు పద్మాన్ని పద్మంలోంచి వచ్చాడు, అది ఉత్పత్తి స్థానము అని తర్వాత 5 ప్రశ్నలకి సమాధానంగా తర్వాత సూక్తాల్లో కనిపిస్తుంది.
మీకు తోచిన అర్థం అక్కడ చెప్పి రెండు ప్రశ్నలే తీసుకుంటాను మూడు ప్రశ్నలు నేను వదిలేస్తాను అవి నాకు అడ్డొస్తాయి కాబట్టి నేను ముట్టుకోను అని మీరు ఆదర్శంగా ఒక గ్రంథాన్ని తీసుకున్నప్పుడు మొత్తం గ్రంథాన్ని తీసుకోండి మొత్తం అంతటిని మీ చెప్పినట్టుగా భూరస్య నాభి ఆ అంశం గురించి నేను వస్తాను అంతకంటే ముందు ఒకసారి జోషి గారు ఒక్క అంశం చెప్పండి వేదాల్లో క్రీస్తు ప్రస్తావన ఉంది అనేది క్రైస్తవ మత ప్రచారకులు చెప్తున్న మాట అంటే వేదాల్ని వారు గౌరవిస్తున్నట్టుగా ఎందుకు భావించకూడదు వాళ్ళకి వేదాల మీద గౌరవము ప్రేమ ఉందో లేదో దానికి మనము ఈ క్లిప్పింగ్ ద్వారా చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఫస్ట్ తర్వాత దాని డీటెయిల్ గా మనం చేసుకోవచ్చు ఓకే బైబిల్ను పంచిపెడితే చదవరు భారతీయులు వేదాలు పంచిపెడితే చదువుతారు మనం సువార్త బైబిల్ను నమ్మిన వాళ్లకు చెప్పడం లేదు బైబిల్ను నమ్మని వాళ్లకు సువార్త చెబుతున్నాం ఒకడికి బైబిల్ అంటే ఇష్టం లేదు యేసు అంటే ఇష్టం లేదు పరమ ద్వేషం కడుపు నిండా నింపుకున్నాడు యేసు అన్నా బైబిల్ అన్నా నిప్పులు కక్కుతున్నాడు అలాంటి వాడికి బైబిల్ ఇస్తే చదివి ఎలా రక్షణ పొందుతాడు వేదము పంచిపెడతాను అని అనకముందు నేను ఇంకో మాట అన్నాను వేదములో యేసు ఉన్నాడు అన్నాను కనుక అతడు వేదాలు చదివితే యేసు దగ్గరకు వస్తాడు అతడు బైబిల్ చదువుతాడా ఖురాన్ చదువుతాడా పురాణం చదువుతాడా వేదం చదువుతాడా నాకు అక్కర్లేదు యేసు దగ్గరికి అతడు రావడమే కావాలి అంతే తప్ప బైబిల్ కన్నా వేదము గొప్పది అని కాదు నేను చెప్పింది భారతీయులు బైబిల్ను అంగీకరించరు వేదమును అంగీకరిస్తారు అది చదివితే యేసు దొరుకుతాడని నా నమ్మకం అవును క్లిప్పింగ్ లో అయితే ప్రస్తుతం ఆయన చెప్తున్న ప్రకారంగా ఇది క్రైస్తవానికి సంబంధించి లేదా హిందుత్వ హిందువులని అట్రాక్ట్ చేయాలన్నా వాళ్ళకి తెలియజేయాలన్నా కానీ ముఖ్యంగా వేదాలకు సంబంధించిన అంశాలని కోట్ చేయాలంటున్నారు సరే అందులో చేసిన దాంట్లో మీకున్న అభ్యంతరం ఏంటి హైందవ క్రైస్తవంలో మీకు కనిపిస్తున్న అభ్యంతరం ఏంటి అభ్యంతరాలు ఏంటి మనం ఇప్పుడు క్లిప్పింగ్ విన్నాం కదా వారి మాటలు వినండి వేదం గురించి మనకి మనకి గౌరవం ఉందా లేదా అని వారు అడుగుతున్నారు ఇక్కడ మన సమాజం ధర్మ ప్రచారకులు ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి వేదాలంటే అసలు గౌరవం ఉందా మనకి మరి ప్రశ్న ప్రారంభం వేదాలు చెబుతున్న మాటలు అసలు పట్టించుకోకుండానే మా దగ్గర వేదాలున్నాయి మాది గొప్ప జాతి మిగతావన్నీ నీచ జాతులు అంటూ విర్రవేగడమేనా దేశభక్తి అని అడుగుతున్నాడు ఆయన మన ఆయనకుండే వేదం మీద ఉండే గౌరవం అది కాకపో అది పక్కన పెడితే అలాంటి వ్యక్తి వేదం వేదమంత్రంలో మా బెత్రహాం ఉంది వేదమంత్రంలోనే ఒక నైతిక సూర్యుడు ఉదయించాడని ఉంది అది మా యేసుక్రీస్తు అని చెప్తున్నాడు కానీ వేదమంత్రాన్ని ఉటంకించాడే వేదమంత్రాన్ని ఉటంకించడం కాకుండా కో అద్ధా వేద అని శుక్లయజుర్వేదంలో ఉండే ఒక మంత్రాన్ని ఉటంకించారే ఒక సూక్తాన్ని కో అద్ధా వేద అని ప్రారంభం అవుతుంది ఒక నాలుగు ఐదు మంత్రాలతో ఆ సూక్తం ఉంటుంది అందులో ఏమిటంటే ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు ఇంకో వ్యక్తిని వాస్తవంగా అయితే కానీ ఆయన చెప్పినటువంటి ప్రాథమికంగా ఉండే దోషం ఏంటంటే సాక్షాత్తుగా ఒక వ్యక్తి దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు అని ప్రారంభించాడు అదొక తప్పు రెండవది అందులో ప్రారంభించి భువనస్య నాభి కహ వేద ఈ మొత్తానికి ఈ ఈ భువనానికి ఉండేటువంటి నాభిస్థానాన్ని ఎవడు తెలుసుకుంటాడు అని తర్వాత ఇంకో మూడు ప్రశ్నలు వేసి తర్వాత సూర్యుడి యొక్క ఉత్పత్తిని ఎవరు గుర్తించారు అని ఉంది అందులో ఈ మంత్రానికి ఇందులో వరుసగా ఒక ఐదు ప్రశ్నలు స్థూలంగా కనిపిస్తాయి మనకి ఇంకా ఆలోచిస్తే ఇక ఎనిమిది ప్రశ్నల దాకా వస్తాయి ఇవి పక్కన పెట్టి ఈ రెండు ప్రశ్నలను కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి భువనస్య నాభి అంటే ఆయన చెప్తున్నది ఏంటి మీరు మీరు అనుకుంటున్నది ఏంటి ఓకే ఓకే ఇప్పుడు ఆ మంత్రంలో కో అద్ధా వేద ఎవడికి తెలుసు ఈ భువనం యొక్క నాభి అని మంత్రం అండి భువనము అంటే విశ్వము కాదు అంటూ ఆయన నిషేధిస్తూ ప్రారంభించిన మాట ఈ ప్రపంచము అని ప్రారంభించారు ప్రపంచం వేరు విశ్వం వేరు అని ఒక నిర్వచనం ఇచ్చాడు ఆయన విశ్వం అంటే గోళాలతో నక్షత్రాలతో ఉండే ఆకాశాదులు ఇవన్నీ విశ్వం అవుతాయి భువనం అంటే ప్రపంచమే అని నిరూపించారు భువనం అంటే భూమి అనే అర్థం కూడా ఉంది కదా మరి పొరపాటు అది పొరపాటు ఎందుకంటే ఎప్పుడు మనం దాని పొరపాటు అంటామంటే కేవలం భువన శబ్దం మాత్రమే ఉంటే ఇది భూమి అనుకోవచ్చు కానీ ఆ మంత్రంలో భువనస్య నాభిం ద్యావా పృథివీ అంతరిక్షం అంటూ పైన వస్తుంది అంటే ఇది వేసే ప్రశ్న ఈ బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి ఎక్కడ ఎక్కడి నుంచి బ్రహ్మాండం పుట్టింది ఒక ప్రశ్న అండి నాభి అనే పదమునకు ఉత్పత్తి స్థానము అనే వైదికమైనటువంటి అర్థం మీరు యాస్క నిరుక్తం చూచినా వాచస్పతి లాంటి గ్రంథాలు చూచినా నాభి అనే పదానికి ఎలాగైతే మధ్యస్థానము నాభి బొడ్డు అనే అర్థాలు చెప్తారో దాంట్లో కూడా నాభిస్థానం అనగా పుట్టుక స్థానము అనేది స్పష్టంగా మనకి చాలా మంత్రాలు కనిపిస్తుంది ఇందులో కూడా అలాంటి మంత్రం అదే భావన కనిపిస్తుంది
కారణం భువనస్య నాభిం ఈ ప్రపంచం మొత్తానికి అని వారు అన్నారే కాదు కాదు ఈ బ్రహ్మాండం మొత్తానికి నాభి పుట్టుక ఎక్కడా ఇది ప్రశ్న అతను వ్యక్తి వేసే ప్రశ్న ఇది ఆ తర్వాత ఇది భువనం భూమి ఎందుకు కాకూడదు అని మీరు అంటున్నారు ఆ తర్వాత వెంటనే ప్రశ్నలో ఆకాశానికి పుట్టుక ఏది ఈ భూమికి పుట్టుక ఏది ఈ ద్యులోకానికి పుట్టుక ఏది సూర్యుడు అనేవాడు ఎక్కడి నుంచి పుట్టాడు చంద్రుడు ఎతోజాహ చంద్రమసహ ఎక్కడి నుంచి చంద్రుడు పుట్టాడు ఇవి ప్రశ్నలండి ఇవన్నీ దాచాడే తమాషాగా ఒకసారి భూమిని అడిగాక మళ్ళీ భూమిని అడగండి కదా కాబట్టి ముందు భువనస్య నాభిం అంటే ఓవరాల్గా ఉండే విశ్వం మొత్తాన్ని అడగాలి విశ్వం మొత్తాన్ని అడిగి ఈ విశ్వం మొత్తం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అని అడిగిన తర్వాత ఇందులో నాకు కనిపించే పై లోకం నాకు కనిపించే ఈ ఆకాశలోకం నేను నివసించే ఈ భూలోకం ఈ మూడింటి పుట్టుక మళ్ళీ ఎక్కడి నుంచి ఇందులో ఈ ఈ లోకములన్నింటికీ ప్రకాశం కలిగించేటువంటి సూర్యుడు ఎక్కడి నుంచి పుట్టాడు చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు ఇది ప్రశ్నలో ఉండే తాత్పర్యం ఇంత అందంగా ఇంత విశాలంగా ఆ మహర్షి ప్రశ్న వేస్తే అంటే ఆ మంత్రంలో ఉంటే మహర్షి ప్రశ్న వేశాడా బ్రహ్మను వేశాడా పక్కన పెట్టాడు ఆ మంత్రంలో ఉంటే రెండే ప్రశ్నలు అండం ఒక తప్పు భువనస్య నాభిం అంటే విశ్వం కాదు నిషేధించిన రెండవ తప్పు భువనస్య నాభి అంటే ఈ ప్రపంచ పటంకి మధ్యస్థానము అది బెత్లెహేం అండం చాలా వేదాపరాధం హిందువుల పట్ల ఘోరమైనటువంటి కాపట్యం క్రైస్తవాన్ని వేదంలో ఉన్నది అని చెప్పి రుద్దడానికి చేసే మత మార్పిడిలో ఉండేటువంటి ఒక దుర్మార్గము కనిపిస్తున్నాయి అని మా భావన అంతేకాకుండా తక్కిన నాలుగు మంత్రాల్లో కూడా మనకి ఆ ప్రశ్నకి జవాబులు దొరుకుతాయి మనకి ఆ క్లిప్పింగ్ చూస్తే మొత్తం ఆయనలో ఉండేటువంటి కుతంతమంతా బట్టబయలు అవుతుంది అంటే వేదాల మీద ఆయనకి ఎందుకు కపట ప్రేమను వేదాల మీద అతను ఏ ఉద్దేశంతో ఈ వక్రభాషాలు చేస్తుండో ఆయన మాటల్లోనే విన్నాం మనం దానిలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా రుజువులు కూడా అవసరం లేదు అంటే వేదం వేదంలో ఉండేటువంటి దేవుళ్ళు వేదంలో ఉండేటువంటి అంతరార్థం ఎట్టకేలకు ఏదో ఒక పాయింట్ తీసుకొని క్రైస్తవం క్రీస్తు వేదంలో భాగము అని ఎక్కడో ఒక అడ్డదారిలో వెతికి చెబుతూ తద్వారా వేదము క్రైస్తవము రెండు ఒకటేనైనా మీరు అక్కడ ఉన్న ఒకటే ఇక్కడ ఉన్న ఒకటే మీరంతా క్యూ కట్టి మా దగ్గరికి రండి అని ఆహ్వానించడం కోసం తమ మతంలోకి రప్పించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఇది తేనబూసిన కత్తి లాంటి ఒక కుట్ర అందులో మొహమాటమే లేదు ఆయన ఇప్పుడు ఈ క్లిప్పింగ్లోనే కాదు అనేక సందర్భాల్లో ఆయన టీవీలలో వేరే మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం అతను మన వేదం అనే మాట ఎందుకు ఎత్తుకుంటున్నాడు అంటే అల్టిమేట్గా చిట్ట చివరగా మన దోంలో ఉండే ఇంకొద్దిగా ఇప్పుడు ఆల్రెడీ అనేక చోట్ల నుంచి వేరే వేరే వ్యక్తులు ఆ కృష్ణ మిషనరీ వచ్చి ఏ విధంగానైతే ప్రలోభాలకు పెట్టి మీకు స్కూళ్ళు ఇస్తామని ఉచిత విద్య ఇస్తామని డబ్బులు ఇస్తామని వాళ్ళు వస్తున్నారో ఇలా కొత్త పాచిక పెట్టుకున్నాడు కొత్త పాచిక ఏంటి మనలో బలహీనతలు ఎవరైనా కొత్త అజ్ఞానులు వేదం గురించి ఉపనిషత్తుల గురించి ఇంకేదో గురించి తెలియని కొంతమంది ఉంటారు కదా రూరల్లో అమ్మ మీ వేదము మాది అంతా ఒకటే మీ వేదంలోనే మా క్రైస్తవం ఉంది మీ దేవుళ్ళంతా మా క్రీస్తుడే మీ కృష్ణుడు మా క్రైస్తవుడు ఒకటే అనేటువంటి ఈ అంత అసహ్యమైనటువంటి మా దృష్టిలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే చాలా అసహ్యంగా చూస్తున్నారు కృష్ణ మురళీ కృష్ణమాచార్య లాంటి వారు చూడమని లాంటి పెద్దవాళ్ళందరూ చాలా అసహ్యమైనటువంటి ఈ పుస్తకం మొత్తము ఒక్కొక్క పాయింట్ చాలా అసహ్యంగా చూస్తున్నారు అలాంటి దిగజారుడు తనానికి చెప్పి అయ్యా నీ దేవుడు గురించి నువ్వు చెప్పుకోవయ్యా మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు మా పరిపూర్ణానంద స్వామి వారో మా చిన్నజీర స్వామి వారో మా భారతీతీర్థ స్వామి వారో ఎక్కడికైనా చెప్తే మన వేదాల్లో ఉండే గొప్పతనం చెప్తున్నారండి నీ మతం గురించి ఎప్పుడైనా వాళ్ళు ప్రస్తావిస్తారా నీ మతంలో ఉండే దేవుళ్ళ గురించి మేము మాట్లాడతామా నీ బైబిల్లో ఒక అంశమే ప్రస్తావిస్తాం మాకు ఎందుకయ్యా మీ ధర్మం గురించి మా ధర్మం గురించి మేమేదో ప్రశాంతంగా ప్రపంచమంతా ఇది మంచిదండి మీరు బాగుండాలి మేము బాగుండాలి లోకమంతా బాగుండాలని మా వాళ్ళేమో కాస్త అందరి దృష్టి పెట్టుకొని సమరతాభావంతో మాట్లాడుతుంటే నువ్వొచ్చి నీ వేదము నా క్రైస్తవం ఒకటే నీ దేవుళ్ళు నా దేవుళ్ళు ఒక్కడే మా స్వాములందరూ కూడా ప్రపంచమంతా వెళ్ళి ధర్మ ప్రచారం చేసి అక్కడున్న హైందవులకు కానీ చేసి ఒక ధర్మం చెప్తున్నారు ఒక మతం గురించి చెప్పట్లా ఓ క్రైస్తవ సోదరులారా మీ మతము మా మతం ఒకటే మీరంతా మా హిందూ మతంలోకి రావాలని ఏ ఒక్క స్వామి ఏ ఒక్కనాడు అనలే అంత దిగజారుడుతనం ఏ హిందవ ధర్మాచార్యులు చేయరండి ఇక్కడ చేయరు కానీ మీరు పనిగట్టుకొని వచ్చి మా ఇందులో రాసుకున్నాడు మీ స్వాములంతా మా దేశాలకి అమెరికా కానీ ఫలానా రాష్ట్రాలకు వచ్చి మీరు ధర్మ ప్రచారం చేయట్లేదా మీరు చేస్తే తప్పు మేము వచ్చి మా చెప్తే ఇండియా భారతదేశంలో మేము చెప్తే తప్ప అని అనేక చోట్ల క్వశ్చన్ చేశాడు ఈయన ఈ కుహనా మేధావి అద్దంకి రంజిత్ అంటే మా వాళ్ళు ఎప్పుడైనా నీ మతంలో రమ్మని అడిగారయ్యా ఏ ఒక్క స్వామి కానీ గత 50 ఏళ్లలో 50 ఏళ్ళుగానే కదా మా స్వాములు విదేశాలకు ఏదో రకంగా ధర్మం ప్రచారం చేస్తుంది ఈ 50 ఏళ్లలో ఒక్క క్లిప్పింగ్ కానీ ఒక్క సందర్భంగా నువ్వు నిరూపించు మా ధర్మాచార్యులు ఎవరైనా నీ మతం గురించి మాట్లాడిన ఒక్క సందర్భం చూపించు
మేమేమో సమరతాభావం విశ్వమంతా బాగుండాలి విశ్వస్య కళ్యాణ వస్తు అనుకుని మేము చెబుతుంటే నువ్వేమో మా మతంలోకి వచ్చి మా మతంలో ఉండేటువంటి మంచిని నీవు ఆపాదించుకుంటూ నా దేవుడే నీ దేవుడు అని చెప్పుకుంటూ ఇంత ఘోరంగా దుష్ట దురహంకార పాప భూయిష్ట పాషాణ రాక్షసత్వంగా నువ్వు మెదులుతూ ఇంత కుట్రనా ఇంత దోషమా ఇంత దరిద్రమా ఎందుకండి ఇంత దిగజారుడుతనం నీ చాతనైతే నీ మతం గురించి చెప్పుకోవా లేకుంటే మౌనంగా కూర్చో నీ ఉద్యోగం చేసుకో ఇంకేదైనా పని చేసుకో నా మతం మీద పడడానికి ఇది ఎవడే అధికారం ఇచ్చింది